ఈ రోజు అయితే మనం ఒక అందమైన అద్భుతమైన టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అదే పావుగడ్లో ఉన్న జ్యోతిమాత కాళీమాత టెంపుల్ కి. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం మేమైతే బస్ స్టాండ్ కి వచ్చేసాం. ఇక్కడైతే మనకి బస్ స్టాండ్ లో ఈ వస్తువులు అయితే కనిపించాయి. ఎక్కడ వస్తువులు కనిపిస్తే అక్కడ ఆగిపోవడం మన ఆడవాళ్ళకి సహజంగా ఉన్న అలవాటే కదా. మా వారైతే ఒక్క కేక వేశారు, మేమైతే అక్కడి నుంచి పరిగెట్టామన్నమాట. బస్సులు అయితే మాకు అసలు అర్థం కావట్లేదు. వీళ్ళైతే వీళ్ళ బస్సుల మీద ఏం రాశారో కూడా తెలియట్లేదు. ఎవరినైనా అడగమంటే అడిగేదేలే తగ్గేదేలే అంటున్నారు మా వారు. ఎలాగైతేనే ఆయనకి నాకు ఒక చిన్న వివాదం తర్వాత బస్సు అయితే వచ్చేసింది. నెంబర్ ను బట్టి బస్సును అయితే ఎక్కించేశారు అన్నమాట. మనమైతే బస్సు ఎక్కి కూర్చుని పోయాం. మాటల్లోనే మనకైతే పావుగడ వచ్చేసింది. మాటల్లోనే వచ్చింది అనుకోకండి, 2 అవర్స్ పాటు ప్రయాణం చేస్తే వచ్చింది అనమాట. మనమైతే ఆ కొండ మీదకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి చాలా పతంగాలు ఉన్నాయి, అవి ఏంటో చూసేద్దాం. అండి, జోగిమాత గుడికి వెళ్ళాలంటే ఇంకొక బస్సు ఎక్కాల్సిందే. ఇంకొక బస్సు ఎక్కి మనం అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్రయాణం అయితే చేయాలి. అదే సస్పెన్స్ అండి. మరి పైకి కొండ వరకు ఎలా వెళ్ళానో చూడాలంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. ఈ చిన్న వీడియోని మీరు కూడా చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. లొకేషన్ అయితే అద్దరిపోయింది. మనం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్తాం కదా, ఆ ఫీల్ అయితే వచ్చింది. బస్సు అయితే చాలా మారం చేసిందండి. కొన్ని కొన్ని చోట్ల అయితే బస్సు పైకి ఎక్కే ఎక్కలేకపోయింది. అంతమంది జనం అయితే ఈ బస్సులో ఉన్నారు. ఈ బస్సులు అయితే చాలా బస్సులు అయితే పైకి కొండ మీదకి వెళ్తున్నాయండి. 5 నిమిషాలకు ఒక బస్సు అయితే మనం వస్తుంది, ఎక్కి ప్రయాణించవచ్చు. మనమైతే పైకి అయితే వచ్చేసాం. పైకి అంటే కొండ వరకు రాలేదండి, ఇంకా చాలా ప్రయాణం ఉంది, చూస్తూనే ఉండండి. పావుగడ్లో జోగిమాత టెంపుల్ కి దాదాపు వచ్చేసామండి. ఇక్కడి నుంచి వేరే విధంగా వెళ్ళాలి. ఈలోపు అయితే నాకు చిన్నప్పుడు జ్ఞాపకం అయితే ఒకటి కనిపించింది అన్నమాట. చిన్నప్పుడు మనం వేయించుకునే గోరింటాకండి, అందుకని ఆ జ్ఞాపకాలతో నా కూతురికి కూడా వేయిద్దామని మా బాబుకి అయితే వేయమని చెప్పాను. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే చిన్నప్పుడు మనం వేయించుకునే బెల్లం గోరింటాకు టైప్ లో, ఇప్పుడైతే ఈవిడ వేసింది టాటూ స్టైల్లో వేసింది. ఇప్పుడు టాటూ స్టైల్ అయితే ఏంటి కదండి, అందరు ఫ్యాషన్ గా అందరు వేయించుకుంటున్నారు. నా కూతురు కూడా బటర్ఫ్లై వేయించుకుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 50 రూపీస్ ఇచ్చాను, రేట్ కూడా బాగానే ఉంది. 20 రూపీస్ తీసుకుని 30 వెనక్కి ఇచ్చేసింది. జాంకాయ తిందామని చెప్పి అడిగితే జాంకాయ తోట రేటే చెప్పారండి, అందుకని కొంచెం అయితే ఎదరికి వచ్చేసాను. ఇక్కడ నుంచి కాలినడకన వెళ్లే వాళ్ళు అట్లా వెళ్తున్నారు, మనమైతే కాలినడకన వెళ్ళట్లేదు. మహాకొండపైకి వెళ్ళడానికి ఈ లైన్ లో అయితే నిల్చున్నానండి. నాతో పాటు ఎంతమంది నిల్చున్నారో చూడండి. చాలా ఎండగా ఉంది. ఈ వీడియోని లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. మేము వెళ్ళింది సమ్మర్ లో. ఈ దారిలో కాలినడకను కూడా వెళ్ళొచ్చు, కానీ 2 అవర్స్ పాటు పడుతుంది అన్నారని. మేమైతే దీన్ని అయితే ఎంచుకున్నాం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చాలా మంది ఆకలితో కూడా ఉన్నారు, అందుకని దారిలో మనకి చాలా రకాల చిరుతిళ్ళు కూడా అమ్ముతున్నారండి. మేమైతే మామిడి ముక్కలను చూడగానే ఆగిపోయాం. 4 మామిడి ముక్కలు 10 రూపీస్ తీసుకున్నాడు. తోటనైతే కొనలేకపోయాను, గానీ జాంకాయనైతే 80 రూపీస్ పెట్టుకున్నానండి. దాని తర్వాత మేము సగం దూరం అయితే వచ్చేసాం. ఈ సగం దూరం మీకు 1 మినిట్ లో చెప్పేశాను, కానీ నాకైతే 4 అవర్స్ పట్టిందండి. దారిలో అన్ని చూసుకుంటూ రావడానికి 4 అవర్స్ పట్టింది. మరి దేవుని చూడడానికి ఎంత టైం పడుతుందో చూసేద్దాం. జోగిమాతను చూడడానికి టికెట్ నైతే తీసుకోవాలి కదా. జోగిమాతను చూడడానికి కాదండి, మనం ఎక్కబోయేది దానికోసమే. మనం ఎక్కబోయేది ఏంటో సర్ప్రైజ్ అన్నాం కదా, ఇదేనండి ఆ సర్ప్రైజ్. చూడండి, ఎయిర్ బస్ అనమాట. ఈ ఎయిర్ బస్ చాలా చాలా బాగుంది. నేనైతే దీన్ని ఎయిర్ బస్ అని అంటాను, మీరు ఏమని పిలుచుకుంటారో పిలుచుకోండి. కామెంట్ లో దాన్ని ఎయిర్ బస్ అన్నారు అని మాత్రం పెట్టకండి. నేనైతే దీన్ని ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. మరి మీరు దీన్ని ఎక్కారో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఎక్కాక కూడా మనం వెంటనే దేవుణ్ణి చూడడానికి లేదండి, అక్కడి నుంచి కూడా చాలా జర్నీ చేయాలన్నమాట. ఇది ఒక్కరికి 150 రూపాయలు టికెట్ కి, అప్ అండ్ డౌన్ అయితే. సింగిల్ గా వెళ్ళడానికి మాత్రమే అయితే 120 రూపీస్, చిల్డ్రన్ కి 80 రూపీస్ అన్నారు. కానీ నా పాపకి 5 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా టికెట్ తీయమన్నారు. మరి మీరు ఎప్పుడైనా ఎక్కారు లేదో కామెంట్ చేయండి. మొత్తం మీద అయితే మనం ఈ ఎయిర్ బస్ అయితే ఎక్కేస్తున్నాం. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇందులో కూడా మా పిల్ల ఎల్లో ఎక్కుదాం రెడ్ ఎక్కుదాం అని ఏడుపు మొదలు పెట్టింది. ఏది ఎక్కినా ఒకటే అని దానికి తెలియదు కదండి, అందుకని చాలా మారం చేసింది. నేనైతే ఎల్లో ఎక్కుతాను అనుకుంది. అందులో మనం ఏది ఎక్కాలో అని డిసైడ్ చేయడం మన వల్ల కాదండి. మనం అక్కడ నుంచి ఉన్నప్పుడు ఏదైతే వస్తే అదే ఎక్కించేస్తారు. నేను అది ఎక్కుతా ఇది ఎక్కుతా అంటే బయటకు వెళ్ళిపోమంటారు. కాబట్టి మేమైతే రెడ్డే ఎక్కేసామండి. చాలా చాలా మారం చేసింది, కానీ ఎక్కేక అయితే ఎంజాయ్ చేసింది. నేను కూడా చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానండి, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. మా ఎదురుగుండా ఇద్దరు ఫ్యామిలీ అయితే కూర్చున్నారు. చూడండి, మీకు బయట నుంచి ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తాను. నేనైతే మొదటిసారి ఎక్కానండి. ఫ్లైట్ అయితే ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఎక్కలేదన్నమాట. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది, చాలా భయంగా కూడా వేసింది అన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది?
ఎయిర్ బస్ ఎక్కాను అంటున్నాను కానీ నేను కనిపించట్లేదు అనుకుంటారని నేను కూడా కనిపిస్తున్నానండి. ఎక్కింది నేనే అని తెలియజేయడం కోసం నేను కూడా కనిపించాను. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడండి. చూడండి, ఎల్లో కలర్ వెళ్ళిపోతుంది. నేనైతే ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ లోనే ఉన్నానండి. నాకు కొంచెం టెన్షన్ కూడా ఉంది, కాకపోతే వీడియో తీయడం కోసం నా టెన్షన్ కనిపించకుండా ఉన్నానంతే. మనమైతే దిగాల్సిన చోట వచ్చేసింది, దిగిపోయాం. ఎయిర్ బస్ దిగిపోయాక కూడా చాలా జర్నీ చేయాలని చెప్పాను కదండి, ఇదంతా మనం నడవాల్సిన ప్లేస్ అన్నమాట. నడవడానికి బోర్ కొట్టకుండా అటు ఇటు కూడా చాలా షాపులు అయితే ఉన్నాయి. షాపులు అయితే ఎక్కడైనా ఉండయే కదండి, పెద్ద ఇంట్రెస్ట్ గా ఏమీ అనిపించలేదు నాకు. ఎందుకంటే ప్రతి టెంపుల్లో దొరికే వస్తువులే ఇక్కడ కూడా కనిపించే అంతే. నిజమే కదండి, మనకి ఏ టెంపుల్ కి వెళ్ళినా అలాంటి వస్తువులు అమ్ముతూనే ఉంటారు. మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాం. పిల్లలను చూసి ఈ బొమ్మలను కొనమని అడుగుతూనే ఉంటారు. ఇంటికి వచ్చే లోపు అవి కూడా పోతాయి అన్నమాట. ఇక్కడైతే టెంపుల్ కి సంబంధించిన వస్తువులు చాలా చాలా బాగా అనిపించాయి, కానీ నేనైతే ఏమీ తీసుకోలేదండి. మనమైతే కొంచెం దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడైతే ప్రసాదాలు అయితే అమ్మేస్తున్నారు. మనం వీలైతే తీసుకోవచ్చు, లేదంటే వైన్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ గొట్టాలు కనిపించాయండి. గొట్టాలు చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చి గొట్టాలు అయితే తీసుకున్నాను. 10 రూపాయలు గొట్టాలు చూస్తే ఎవరు వదులుతారు చెప్పండి. గొట్టాలైతే తినుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఆ కనిపిస్తున్న పైకి ఎక్కేస్తే మనం టెంపుల్ కి వచ్చేసినట్టే. చాలా చాలా కష్టంగా అనిపిస్తుందండి నడవడం. మెట్లు చూడగానే అమ్మాయి అనిపించింది, ఎందుకంటే మన టెంపుల్ అయితే దగ్గరికి వచ్చేసిందని. పైకి ఎక్కగానే ఇప్పుడు దాకా ఉన్న కష్టం అంతా నీరసం అంతా ఎగిరిపోయిందండి. అంత అద్భుతమైన లొకేషన్ అంట. లొకేషన్ చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా అనిపించింది, సినిమాలో చూసినట్టే అనిపించిందండి. ఫోన్ అయితే కింద జారి పడిపోతుందేమో అన్నంత భయం వేసింది. వీడియో తీయడానికి కూడా మనకి ఎండకి సరిగా కనిపించట్లేదండి. మరి మీకెలా అనిపించింది ఈ అద్భుతమైన టెంపుల్? మొత్తం మీద జోగిమాత టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇదేనండి అద్భుతమైన టెంపుల్. మీరు ఎక్కడి నుంచో ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు, కానీ ఇంత అద్భుతమైన టెంపుల్ ని వచ్చి చూడలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను తప్పకుండా దగ్గర నుంచే చూపిస్తాను. ఇక్కడైతే చాలా జనం ఉన్నారండి. కొంచెం ఫ్రంట్ కి వెళ్ళాక నేనైతే జూమ్ చేసి చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా దర్శించుకుని మీ మనసులో ఉన్న కోరికల్ని కోరుకోండి. చూడండి, అమ్మవారు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. మరొకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని వీళ్ళందరూ నమ్ముతున్నారు. మీరు కూడా నమ్మితే కోరుకోండి. అమ్మవారి దర్శనం అయిపోగానే అందరూ ఇక్కడైతే పిక్స్ దిగుతున్నారండి. నేనైతే పిక్స్ దిగట్లేదు. మీ అందరికి ఈ లొకేషన్ చూపించాలని వీడియో మాత్రమే చూస్తున్నాను. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏం కనిపిస్తుందో కూడా నాకు కెమెరాలో అయితే కనిపించట్లేదండి. కానీ వీడియో అయితే తర్వాత ఇంటికి వచ్చి చూస్తే బాగానే వచ్చింది. మరి మీ అందరికి కూడా బాగా కనిపించి బాగుందో లేదో నాకు కామెంట్ చేయండి. మీ అందరికి ఇవన్నీ చూపించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడైతే ప్రసాదం కూడా అమ్ముతున్నారు. దాన్ని అయితే ఒక బాక్స్ తీసేసుకున్నాను. ప్రసాదం ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు. చాలా యమ్మీగా అనిపించింది. అందరూ ఇక్కడ ఒక ఐటమ్ ని ఎగబడి తింటుంటే ఏంటని చెప్పి తీసుకున్నామండి. నేనైతే అది తీసుకున్నప్పుడు ఆలు ఏమో అనుకుని స్పైసీగా ఆలు తినేద్దాం అని చెప్పి వేడివేడిగా ఒక కప్ అయితే ఇచ్చామన్నాను. కప్పు వచ్చి కాస్ట్ అయితే చాలా తక్కువే. కాకపోతే ఇది మైదా పిండితో చేశారండి. మైదా పిండిని బాగా ఉడకబెట్టేసి ఇచ్చేశారు అంతే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఎయిర్ బస్ ఎక్కడానికి మళ్ళీ క్యూలో అయితే నిల్చోవాల్సి వచ్చిందండి. ఈసారి ఎంతసేపు పడుతుందో అని చెప్పి చాలా భయం వేసింది. కాకపోతే దగ్గరలోనే వేగానే వచ్చేసిందండి. మనమైతే దారిలో స్వీట్ కార్న్ కూడా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దారిలో అయితే రకరకాలైతే అమ్మారండి. మనం కూడా ఫుడ్ తెచ్చుకున్నాం, కాకపోతే ఏ టైం కూర్చునే టైం లేదు. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఈ బామ్మ గారి ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ గా ఉంచింది. ఆవిడ లేకపోతే ఈ లైన్ లో చాలా బోర్ కొట్టేసేది. ఆవిడైతే చూడండి ఆవిడ ఎంజాయ్మెంట్ తో మనమైతే మొత్తం మీద రోప్వే ఎక్కేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కూడా మా పాప ఎల్లో ఎక్కుదామని మళ్ళీ ఏడ్చింది, కానీ మళ్ళీ మాకు రెడ్ కలర్ ఏ దొరికిందండి. వెనక్కి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు బాగా థ్రిల్లింగ్ గా అనిపించిందండి. కిందకి దిగుతుంటే గుండెలు జారిపోతున్నాయి. నేను ఎప్పుడు జాయింట్ విన్ కూడా ఎక్కలేదు అలాంటిది. ఇది చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనమైతే కిందకి దిగాల్సిన టైం వచ్చేసింది. ఎక్కడైతే మనల్ని పిక్ చేసుకున్నాడో అక్కడైతే వీడు డ్రాప్ చేసేసాడు అనమాట. ఎక్కడి నుంచి తీసుకెళ్లాడో అక్కడికే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ అన్ని కొన్ని లొకేషన్స్ అయితే పెట్టారు. అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారండి. మన దగ్గరలో ఇవి వస్తూ వెళ్తూ ఉంటే వెనక నుంచి చాలా అద్భుతంగా పడ్డాయి. పిక్స్ అయితే నేను పెట్టలేకపోయాను.
దీని తర్వాత ఇక్కడ మనకి ఒక ఉయ్యాలను కూడా అరేంజ్ చేశారు. దాంట్లో కూర్చొని చాలా మంది చాలా ఫొటోస్ అయితే దిగారు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం వెళ్ళి తిరిగి వచ్చాం కదా, కాళ్ళు లాగేశారు. వాళ్ళందరినీ చూస్తుంటే ఇంత ప్రయాణం వీళ్ళు చెయ్యాలా అన్నంత బాధ వేసింది. ఇక్కడ అయితే చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా చిన్న చిన్ని విగ్రహాలను అయితే పెట్టారు, చూడడానికి చాలా ముద్దుగా అనిపించాయి. మనం తెచ్చుకున్న పులిహోర మనం తింటూ కూడా కొంచెం అయితే ఇది మంకీకి అయితే పెట్టేశామండి. ఇదైతే దాన్ని తినకుండా బిస్కెట్లు తింటుంది. నాకైతే చాలా బాధ అనిపించింది, ఏంటి మన పులిహోర ఇది తినదా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం కోతిగ్యాంగ్ వచ్చారండి వాళ్ళ బిస్కెట్లు వేయడం వల్ల ఇది ఫుడ్ తినలేదు, తినదేమో అని దిగులుగా అయితే వెళ్ళిపోతున్నప్పటికీ మన పులిహోర అయితే ఇది చాలా ఎంజాయ్ చేస్తూ ఆ కుక్కతో దెబ్బలాడుతూ మరి తింటుంది. చాలా ఆనందంగా అనిపించింది. అది అలా తింటూ ఉంటే అందరికి వేసేయాలనిపించింది, అందుకనే మనం తినడం మానేసి వాటికే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. మా కోసం అయితే కొంచెం తీసుకుని మిగిలినంతా వాటికైతే పెట్టేశానండి. అవి చూడండి చాలా ఆకలితో ఉన్నట్టుకున్నాయి, బాగా తింటున్నాయి. మన బస్సు అయితే వచ్చేసింది, మనమైతే వెనక్కి బయలుదేరిపోయాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోని ఇంతసేపు ఓపిక గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.